ఫ్రెండ్స్ చాలామంది కీలో తప్పులు ఉన్నాయని చెప్పేసి అపోహపడుతున్నారు. నెంబర్ వన్ అదైతే, నెంబర్ టూ కీ సరిగ్గా చూసుకోవడం రావట్లేదు, చాలా తప్పుగా చూసుకుంటున్నారు. ఎలా అంటే, మీకు అఫీషియల్గా క్వశ్చన్ పేపర్ ఇచ్చారు కదా, అఫీషియల్గా ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో ఒక ప్రశ్నకు ఆన్సరు నెంబర్ త్రీ ఉందనుకోండి, మీ క్వశ్చన్ పేపర్లో అదే ప్రశ్నకు నెంబర్ త్రీని మీరు కరెక్ట్ ఆన్సర్ కాదండి. ఎందుకంటే అక్కడ ఇచ్చిన ఆప్షన్లలో మూడో ఆప్షన్ ఉంటే ఇక్కడ రెండో ఆప్షన్ ఉంటుంది, లేదా ఒకటో ఆప్షన్ ఉంటుంది. అంటే ఆప్షన్లో కూడా షఫిలింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్రింది వాటిలో ఏ పంట యొక్క ఎండిన సుగంధ వేర్లను మ్యాట్లు, కర్టెన్లు మరియు ప్యాడ్ల వంటి తయారీలో ఉపయోగిస్తారనే ప్రశ్నకు, ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక మూడో ప్రశ్న అనుకుందాం, దానికి ఆన్సర్ నాలుగు ఉంది. ఓకేనా? సో మీ క్వశ్చన్ పేపర్లో మూడో ప్రశ్నకు నాలుగు అని మీరు ఆన్సర్ చేయకండి. ఇక్కడ నాలుగు వెట్టివేరు ఉందండి, ఆప్షన్లో మూడో ప్రశ్నకు ఆన్సర్ నాలుగో ఆప్షన్ వెట్టివేరు ఉంది, కానీ మీ క్వశ్చన్ పేపర్లో వెట్టివేరు నాలుగో ఆప్షన్లో పుదీనా ఉండొచ్చు, కాబట్టి కంగారు పడి తప్పు పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఎలా చూసుకోవాలి, క్వశ్చన్ పేపర్లో ఒక ప్రశ్నకు ఆన్సర్ నాలుగో ఆప్షన్ ఉందనుకోండి, మూడో ప్రశ్నకు ఆన్సర్ నాలుగో ఆప్షన్, నాలుగో ఆప్షన్ చదవండి, ఏంటిది వెట్టివేరు ఉంది. సో ఆ ప్రశ్న ఏదైతే ఉందో మీ దగ్గర, సో అక్కడ మీరు ఏం చేసుకోండి, నాలుగో ఆప్షన్ దిద్దకండి. ఆప్షన్ వెటివేర్ ఆన్సర్ ఏదో ఎక్కడ ఉందో, రెండో ఆప్షన్లో ఉంటే వెటివేర్ దిద్దండి, ఒకటో ఆప్షన్లో ఉంటే వెటివేర్ దిద్దండి. సో ఆ రకంగా టోటల్ మీ దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పెట్టుకున్న తర్వాత, అప్పుడు మీ యొక్క ఓఎంఆర్ షీట్ తీసుకొని ఒకటో ప్రశ్నకు ఆన్సర్ని ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్కి వెరిఫై చేసుకొని, క్రాస్ చెక్ చేసుకొని, స్కోర్ను అనలైజ్ చేసుకోండి, జాగ్రత్తగా తీసుకోండి, చాలా చాలా జాగ్రత్తగా ఆన్సర్ని అర్థం చేసుకొని, కీ పేపర్ని అర్థం చేసుకొని, స్కోరింగ్ని మీరు ఈ యొక్క వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.